Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా దాన్ని చెడ్డగా ఆలోచించే కొందరు ఉన్నారు. కొందరికి ఏం పని ఉండదు, హైదరాబాద్ లో జిమ్ లో కూర్చో ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి గారు నామం గారు నామం పెట్టారు, ఒక్కరు బెండ ఏంటది ఎందుకు అయిందప్ప? నువ్వు వచ్చి పెట్టా నామం పెడతాం. మనకు పెట్టే దాంట్లో ఇంకా మన ఆర్టిస్టులు మనం కరెక్ట్ చేసుకునే దానికి అంటే ప్రతిది ఒక డిస్కషన్, ఏది మాట్లాడాలన్నా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకుండే భక్తి. చంద్రబాబు అడిగి నువ్వు షూ ఏ రోజున తీసావు, టెంకాయ కొట్టినావు, నువ్వు షూ తీసి టెంకాయ కొట్టినావా? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, బ్రాహ్మణి బిడ్డనట్టున్నాడు మొన్న తిరుమలలో, కరెక్టా లేదా? మంత్రాలు చదువుతున్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రాలు చదువుతున్నాడయ్యా. కళ్ళు ఎదుర్కొంటే నాకు రాలా మంత్రాలు, హిందూ నేను, నేను చదివాను మంత్రాలా, ఆయన చదువుతున్నాడు మంత్రాలు. ఇటువంటి ప్రతిపక్షం కావాలని లేనటువంటి ఏదేదో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు కానీ కాచుకోని ఉంటారు. ఈ ఏమంటారు చూడు, మనం ఈద్ పొక్కలు ఉంటాయి చూడు, ఏం దొరుకుతాయా పెరుకొని తినేద్దాం. ఆ టైంలో ఏం చేస్తారు జగన్మోహన్ తెల్లారు లేచి సాయంకాలం దాకా? ఏదో ఒక విషయం దేశం ఏమన్నా ఫస్ట్ శ్రీ మనం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఒక విషయం ఈరోజు ఏం చెప్పాలి, రేపు ఏం చెప్పాలి, ఎల్లుండి ఏం చెప్పాలి, ఇదే లిస్ట్ రాసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. కొంచెం మానుకొని ప్రజల సేవ చేసి దయచేసి, కరోనా అయిపోయింది ఇప్పుడు ఏం కాదు. మా కృష్ణారెడ్డి సార్ నీకన్నా వయసు పెద్ద, ఆయన పదవి ఇచ్చిన చూడు, గ్లౌజ్ వేసుకున్నాడు, సాక్స్ వేసుకున్నాడు, ప్రమాణ స్వీకారం చేశాడయ్యా. నీకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నువ్వు చిత్తూరుడుగా పుట్టి 2 సార్లు 3 సార్లు సీఎం అయినావయ్యా, వచ్చి సర్వీస్ చేయ్యా. శ్రీకాళహస్తిలో పిల్లని ఇచ్చినారయ్యా ఎవరు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు పిల్లని తీర్చారు నీకు. ప్రతి అసెంబ్లీలో కూడా చెప్పాను మా కాళహస్తిలో పిల్లని తీర్చారయ్యా నీకు. రామారావు ఈయనన్నా కూడా మా సుబ్రహ్మణ్యం నాయుడు గారు బలవంతంగా నేను పెళ్లి చేయించినాడయ్యా, లేదు చేసుకోవాలి చేసుకోవాలని, కనీసం మా కాలాసలో ఎస్ఎస్ కెనాల్ కూడా పూర్తి చేయలేదనేసి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా.